హిందూ వరళ్ళు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం ఒకటి కాకినాడ సమీపంలో గల ఈ క్షేత్రం అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తుంది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా సదాశివుడు కుక్కుటలింగ రూపంలో వెలిసిన క్షేత్రంగా శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలంగా పాదగయగా పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది దక్ష ప్రజాపతి తాను తలపెట్టిన యాగానికి శివుడిని ఆహ్వానించకపోగా అక్కడికి వచ్చిన సతీదేవిని అవమానపరుస్తాడు దాంతో ఆమె యోగాగ్నిలో తనువు చాలిస్తుంది పరమశివుడు వైరాగ్యంతో ఆమె మృతశరీరంతో సంచరిస్తుంటాడు ఆయన వైరాగ్యాన్ని పోగొట్టడం కోసం శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు దాంతో ఆమె శరీర భాగాలు నూట ఎనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అవన్నీ కూడా శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి అలా సతీదేవి పీఠభాగం పడిన ప్రదేశమే పిఠాపురంగా మారిందని స్థలపురాణం రాజశర్మ సుమతి దంపతులకు దత్తాత్రేయుడు ప్రత్యక్ష దర్శనమిచ్చింది వారి బిడ్డగా జన్మిస్తాననే మాట ఇచ్చింది ఇక్కడే అలా దత్తభగవానుడే శ్రీపాద శ్రీవల్లభులుగా ఇక్కడ జన్మించారు ఆయన పాదధూళితో ఈ ప్రాంతమంతా పవిత్రమైంది ఆ స్వామి చూపే లీలా విశేషాలను భక్తులు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు వ్రతాసురుడిని సంహరించిన దేవేంద్రుడు ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికిగాను ఐదు ప్రదేశాల్లో శ్రీమహావిష్ణువును అర్చామూర్తిగా ప్రతిష్ఠించాడు అలా ఆయన పిఠాపురంలో మాధవుడిని ప్రతిష్ఠించి ఆరాధించాడు ఈ స్వామి దర్శనం మాత్రంచేతనే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు గయక్షేత్రాలైన మూడింటిలో పాదగయగా పిఠాపురం కనిపిస్తుంది గయాసురుడు అనే రాక్షసుడు శరీరాన్ని యజ్ఞవేదికగా చేసుకుని త్రిమూర్తులు యజ్ఞంచేసిన తీరు ఇక్కడ కనిపిస్తుంది గయాసురుడిని సంహరించడంలో భాగంగానే పరమశివుడు కోడిగా మారి కూశాడు అందుకే ఇక్కడి శివుడిని కుక్కుటేశ్వరస్వామిగా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడి అమ్మవారు హుంకారిణేదేవిగా పూజలందుకుంటూ ఉంటుంది సాక్షాత్తు వ్యాసమహర్షి వీరిని పూజించాడని అంటారు శాతవాహనులు విష్ణుకుండినిలు బాదామీ చాళుక్యులు తూర్పు చాళిక్యులు నాయకరాజుల కాలంలో ఈ క్షేత్రం వైభవంగా వెలిగింది ఆనాటి వైభవాన్ని మహత్యాన్ని నేటికీ కళ్ళకి కడుతూనే ఉంటుంది ఈ విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హిందూ వరల్డ్ మన దేశం మన సంస్కృతి మన సంప్రదాయం